స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి, స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ ఫైవ్ మనీ వేదిక ద్వారా లాస్ట్ ఒక మళ్ళీ 5-10 మినిట్స్ నుంచి కొద్దిగా బయింగ్ యాక్టివిటీ మనం చూస్తున్న మార్కెట్స్లో ఆల్మోస్ట్ 8950 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. జస్ట్ 13 పాయింట్స్ డౌన్తో అండ్ 36 పాయింట్స్ డౌన్తో 29012 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 29000 అబౌ సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ ఉండడం అండ్ 8950 ఆడ్ లెవెల్స్ పైన నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండడం ఒక రకంగా పాజిటివ్ సెంటిమెంట్ ఇంకా మార్కెట్లో నిలిచే ఉంది అని చెప్పుకునేందుకు ఒక సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ ఎమర్జ్ అవుతుంది. మిడ్ క్యాప్స్లో కూడా బయింగ్ ఆపర్చునిటీస్ మనకి ఎక్కువగా ఉన్నాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ డౌన్తో 20615 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్ వీక్గా ఉంది, హెల్త్ కేర్ వీక్గా ఉంది, ఎస్పెషల్లీ మెటల్స్ బాగా వీక్గా ఉన్నాయి. వేదాంత ఒకటి, హిందాల్కో, టాటా స్టీల్, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 2-3% మేర వీక్గా ట్రేడ్ అవుతూ వస్తూ మనకు కనిపిస్తున్నాయి. అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, టీసీఎస్, విప్రో లాంటి కౌంటర్స్లో కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఈ స్టాక్స్ అన్ని టాప్ 5 క్యాండిడేట్స్గా ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, లుపిన్, ఈ స్టాక్స్ అన్ని వీక్గా ప్రస్తుతం పర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్తో పాటు మరిన్ని అంశాలపై మొదట డిస్కస్ చేసేందుకు శేషు గారు కూడా బుల్టన్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 8950 లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి బయింగ్ రావడం మనం మార్కెట్స్లో చూస్తున్నాము. ఎలాంటి వ్యూతో మీరున్నారు? మార్కెట్స్ ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనకి కొంచెం లో నుంచి ఒక 10 పాయింట్స్ దాకా, అంటే ఇంతకుముందు అంతా మనకి ఒక 20-22 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ మైనస్ చూసాము. అయితే లాస్ట్ ఫ్యూ మినిట్స్ నుంచి కొంచెము లో నుంచి రికవర్ అయ్యింది. కొన్ని కొన్ని స్టాక్స్ మాత్రం, అంటే ఇప్పుడే మీరు అన్నట్టుగా క్యాపిటల్ గూడ్స్కు చెందిన స్టాక్స్లో కొంత బయింగ్ రావడం, తర్వాత యూరోపియన్ మార్కెట్స్ కూడా పెద్దగా నెగిటివ్ లేకుండా కొంచెం లో నుంచి రికవరీ కావడం కూడా కారణాలుగా చెప్పచ్చు. ఏదైనా మనకి ఎలక్షన్ రిజల్ట్ ఉన్నాయి, తర్వాత గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఎటువంటి బిగ్ మూవ్స్ అనేది మనకి లేవు, అన్నీ కూడా అబ్జల్యూట్ ఫ్లాట్గా ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్స్ కూడా క్లోజింగ్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు మిడ్ క్యాప్లో, అంటే ఇప్పటి వరకు డిక్లైన్స్ మనకి చూసుకుంటే కొంచెం ఎక్కువగా, అంటే బ్రెత్ పరంగా కొంచెం డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. స్లోగా ఇక్కడ నుంచి కొంచెం మిడ్ క్యాప్లో బయింగ్ వచ్చి మార్ నిఫ్టీ పరంగా పెద్దగా అప్ మూవ్ అయితే ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. నిఫ్టీ 8980 పైన సస్టైన్ అవుతున్నంత సేపు కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 8940 క్యాష్, 8940 పైన సస్టైన్ అయినంత కాలం ప్రాబ్లం లేదు. ఒకవేళ 8940 కానీ బ్రేక్ అయితే మాత్రం కొంచెం నిఫ్టీలో సెల్లింగ్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఓకే, కొన్ని మెయిల్స్ అండ్ కొన్ని కాల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. మెయిల్స్లో చందన పిలిచారు, ఇంద్రప్రస్థ గ్యాస్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఈ టైంలో ఎండర్ వచ్చాయి స్టాక్లో, ఫండమెంటల్కి చాలా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ ఇంద్రప్రస్థ గ్యాస్ చాలాసార్లు కూడా రికమెండ్ చేశాం, బట్ టైమింగ్ మార్కెట్లో ఎంటర్ అవ్వనేది, ఈ స్టాక్లో ఎంటర్ అవ్వనేది కొద్దిగా ముఖ్యంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఏ స్టాక్, ఏ ప్రైస్లో ఇంద్రప్రస్థ గ్యాస్ని పిక్ చేసుకోవచ్చు? ఒకటండి, ఇంద్రప్రస్థ గ్యాస్ ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్, ప్లస్ దానికి తోడు ఈ స్టాక్ కానీ చూసుకుంటే ఒక 100% పెరిగింది కంటిన్యూగా. లాస్ట్ ఒక 1 ఇయర్లో చూసుకుంటే 100%, 500 లెవెల్స్లో నుంచి 1000 పైకి వచ్చి 1071, ఇప్పుడు కూడా చూసుకుంటే దగ్గర దగ్గర 52 వీక్ హైకి, లైఫ్ టైమ్ హైకి టచ్ దగ్గరలో ఉంది. కాబట్టి ఫండమెంటల్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి. అయితే స్టాక్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎంత మంచి కౌంటర్ అయినా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చిందంటే కొంచెం సెల్లింగ్ అనేది రావచ్చు. అయితే ఇది ఈ ప్రైస్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది మార్కెట్తో సంబంధం లేకుండా, అంటే మార్కెట్స్లో మంచి కరెక్షన్ రోజుల్లో కూడా ఇది అవుట్ పర్ఫామ్ చేసి ముందుకెళ్ళిన స్టాక్, కాబట్టి మనకి మార్కెట్తో సంబంధం లేకుండా పెరుగుతుంది ఇది. కాబట్టి మీరు స్లోగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కరెక్షన్స్లో చిన్న చిన్న కరెక్షన్స్ రావచ్చు. ఎప్పుడు వస్తాయనేది చెప్పలేము. ఈవెన్ దీంట్లో మార్కెట్స్ బాగున్నా కూడా దీనికి ఇండివిజువల్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం, అంటే ఒక్కొక్కసారి కరెక్షన్స్ దీంట్లో పర్సనల్గా ఈ
స్టాక్ లో రావచ్చు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 1020 ఆ లెవెల్ గాని బ్రేక్ అయ్యిందంటే బిలో 1000 రావచ్చు బిలో 1000 వచ్చినప్పుడు ఒక ఇక్కడ నుంచి స్లోగా మీరు అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి ఓకే శ్రీనివాస్ మెయిల్ చేశారు టాటా స్టీల్ ప్రభాత్ డైరీ డాటామేటిక్స్ ఈ స్టాక్స్ ని బై చేసుకోవచ్చా డాటామేటిక్స్ ప్రభాత్ డైరీ అండ్ టాటా స్టీల్ ప్రభాత్ డైరీ లాంటి డైరీ రిలేటెడ్ కౌంటర్ వాళ్ళు కొద్దిగా మనకి బయింగ్ కనిపిస్తుంది ఎందుకంటే అమూల్ లీటర్కి పాల ధరలు 2 రూపాయలు పెంచిపోతుంది దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన డైరీ రిలేటెడ్ కంపెనీస్ అన్నిటి మీద ఉంటుంది వాళ్ళు అవి కూడా అన్ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు టాటా స్టీల్ బాగా రన్అప్ ఇచ్చేసిందండి లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక కంటిన్యూస్ మేజర్ అప్ ట్రెండ్ ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా ఒక మేజర్ బులిష్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము సో ప్రస్తుతానికి అయితే మటుకు హోల్డింగ్ అయితే ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది అలాగే ప్రభాత్ డైరీ మటుకు చూస్తే ఫండమెంటల్గా ఓకే రీజనబుల్గానే పెర్ఫామ్ చేసిన కంపెనీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే క్వార్టర్ చూస్తే కనుక కొంచెం స్థిరంగానే పెర్ఫార్మెన్స్ అనేది ఉండడం మనం చూస్తున్నాం అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్యకాలంలో కూడా కొంచెం 80 రూపాయల నుంచి 140-150 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాము ప్రభాత్ డైరీ కూడా కొంచెం ఒక రన్అప్ కూడా రావడం మనం చూస్తాము షార్ట్ టర్మ్లో నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే 150 దగ్గర ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది ఈ లెవెల్ లాస్ట్ 1 or 2 ఇయర్స్గా మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం బ్రేక్ అవడం అనేది కొంచెం కష్టమవుతుంది సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది అలాగే డేటామేటిక్స్ గ్లోబల్ గురించి అడిగారు ఈ స్టాక్ కూడా మనం చూస్తే కనుక బాగా రన్అప్ రావడం అని చూసాము 80 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగి ఈ లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక హై లెవెల్ నుంచి బాగా రియాక్షన్ రావడం మనం చూసాము ఫండమెంటల్గా చూస్తే కనుక ఓకే రీజనబుల్గానే ట్రేడ్ అవుతున్న కంపెనీ అండ్ టెక్నికల్గా చూస్తే కనుక ఒక మైనర్ కరెక్షన్లో ఉన్న కంపెనీ కాబట్టి ఓవరాల్గా డేటామేటిక్స్ మటుకు షార్ట్ టర్మ్లో కొంచెం ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది బహుశా 110-115 లెవెల్కి వస్తే కనుక బై చేయొచ్చు కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి కాలర్ రవీంద్ర ఉన్నారు అడగండి రవీంద్ర నమస్తే అండి నా దగ్గర నమస్కారం చెప్పండి 56.5 నెల క్యాస్ట్ ఉన్నాయి సార్ నెహర్పాలి 56.5 150 షేర్లు ఉన్నాయండి ఓకే 54.10 పైసలోనేమో 200 నెల క్యాస్ట్ ఉన్నాయి ఓకే నెల క్యాస్ట్ నెహర్పాలి ఇవి పార్టిసిపేట్ చేయట్లేదు ర్యాలీలో వీటిని ఏం చేయాలి ఒకసారి చెప్పండి నెహర్పాలి ఫిలిమ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లోనే ఉందండి ఈ మధ్య చూస్తే కనుక 70 రూపాయల నుంచి ఈ స్టాక్ మనకి ఒక 55 రూపీస్ వరకు పట్ట మనం చూస్తున్నాము ఎందుకు ఈ మధ్యకాలంలో పార్టిసిపేట్ చేయట్లేదంటే బాగా రన్అప్ వచ్చేసిన స్టాక్ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక మిగతా మిడ్ క్యాప్ స్టాక్స్ లాగే ఇవి కూడా బాగా స్ట్రెచ్ అయిపోవడం మనం చూస్తున్నాము ఫండమెంటల్గా చూస్తే కనుక జస్ట్ ఇది ఒక ఆర్డినరీ కంపెనీస్ నార్మల్ ఒక మీడియం సైజ్డ్ కంపెనీలాగే కనిపిస్తుంది వాల్యుయేషన్స్ కూడా బాగా స్ట్రెచ్ అయినాయి కాబట్టి ఈ స్టాక్ ఈ లెవెల్లో కొంచెం 70 రూపీస్ దగ్గర దాటలేకపోతుంది ఒకప్పుడు 2 ఏళ్ళ క్రితం చూస్తే కనుక ఈ స్టాక్ 10 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్న కంపెనీ కొంచెం ఈ లాంగ్ టర్మ్లో ఒక ఓవర్ బాట్ పొజిషన్ తోటి పట్టం మనం చూస్తున్నాం అదేవిధంగా నెల క్యాస్ట్ కూడా మనం చూస్తే కనుక ఈ స్టాక్ క్యాస్టింగ్స్ అండ్ ఫోర్జింగ్స్లో ఉన్న ఈ సెగ్మెంట్ 15 రూపాయల దగ్గర నుంచి 75 రూపాయల వరకు బాగా రన్అప్ రావడం మనం చూస్తున్నాము అలాగే ఈ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా మార్కెట్ హై నుంచి కరెక్షన్ రావటము మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం కరెక్షన్ రావడంతో ఈ స్టాక్ కూడా కొంచెం పట్టం మనం చూస్తున్నాము పూర్తిగా ప్రాఫిట్ బుకింగ్ అండి ఆఫ్టర్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత కానీ టెక్నికల్గా ఏం పెద్ద మైనర్ కరెక్షన్లో ఉంది కానీ పెద్ద వీక్నెస్ ఏమి కనిపించట్లేదు సో ప్రస్తుతానికి అయితే మటుకు ఒక మైనర్ కరెక్షన్లో ఉందనుకోవచ్చు ఒంగోలు నుంచి చంద్ర మరొకాలం క్లియర్ ఎగ్జాంపుల్ 15,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే వీగార్డ్ లాంటి స్టాక్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు బోనస్ క్యాండిడేట్ గా కూడా ఉంది 4 lakh rupees అయింది ఎయిట్ ఇయర్స్ టైంలోనే ఫండమెంటల్గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ని పిక్ చేసుకుంటే ఇలాంటి మల్టీ బ్యాగర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్లా చెప్పుకోవచ్చు ఫస్ట్ మారుతి గురించి 5950 అడిగారండి మారుతి హోల్డ్ చేయండి అండి మారుతి ఉన్న వాటిలో స్ట్రాంగ్ ఉంది ఆటోమొబైల్ చెందిన కౌంటర్స్లో రీసెంట్ డేస్లో చూసుకుంటే బాగా పెరిగింది ఎట్ ద సేమ్ టైం
6200 ఆ లెవెల్స్ నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 5926 దగ్గర ట్రేడ్ అవుతుంది. 5860 5840 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. అయితే ఇది కంటిన్యూ ర్యాలీ వస్తుంది అయితే అనుకోము. కాబట్టి మీరు ఏంటంటే స్లోగా స్టాక్ పెరుగుతున్నప్పుడు మీరు ఫ్యూచర్స్లో ఉన్నారు కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్న పెట్టుకోండి, లేదా మీరు 5950 దాటిందంటే 6020 దాకా రావచ్చు, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత వీగార్డ్ గురించి అడిగారు. వీగార్డ్ ఇండస్ట్రీస్ మీరు ఎప్పుడు లాంగ్ బ్యాక్ మంచి లోయర్ లెవెల్స్లో మీరు తీసుకున్నారు. ఫస్ట్ ఒక స్టార్టింగ్ స్టెబిలైజర్స్తో స్టార్ట్ అయిన వీళ్ళ బిజినెస్ స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అంటే బ్రాండ్ అనేది క్రియేట్ చేసి తర్వాత డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో వీళ్ళు మనం చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఇండియాలో. తర్వాత దీంతోపాటు ప్రోడక్ట్ రేంజ్ అనేది బాగా పెరిగింది, అది కూడా మంచి పాజిటివ్ ఈ కంపెనీకి. తర్వాత క్లీన్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు, అంటే ప్రమోటర్ పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్ ప్రమోటర్ ఉన్న కంపెనీ ఇది. మీరు హోల్డ్ చేసుకోండి, నిన్నటి రోజు కూడా చూసుకుంటే ఒక 8% దాకా పెరిగింది అనుకుంటాను. కాబట్టి అట్లీస్ట్ ఆల్రెడీ మార్కెట్స్లో బుల్ మార్కెట్ ఉంది. అయితే స్టాక్ ఎక్స్పెన్సివ్, అదొకటే కొంత కన్సర్న్. కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వెయిట్ చేస్తే ఈ లెవెల్స్ నుంచి ఇంకా ఎక్కువ 25-30% పైన మీకు లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వైజాగ్ నుంచి వాణి మరో కాలర్. హలో, అడగండి వాణి గారు. బాలగారు లేరండి షోలో, ఇద్దరు సుందర్ అన్న శేషు గారు ఉన్నారు. అంటే మాది రిటైర్మెంట్ బెనిఫిట్ ఉందండి, వచ్చేది 50 lakhs, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది దాని గురించి. 50 lakh rupees మీరు మొత్తం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మార్కెట్ అనే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదండి, అవన్నీ అంటే రిస్క్ తక్కువ లో రిస్క్ ప్రొఫైల్ అన్న చెప్తారేమో. ఓకే, ఫైనల్ ఒక చిన్న మెయిల్ పెట్టండి మీరు మీ ప్రొఫైల్, ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఏంటి, ఎంతకాలం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటానని చెప్పి బాలగారికి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆయన రిప్లై ఇస్తారని చూద్దాం. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ కదా 50 lakh rupees డైషన్ని జస్ట్ మనం ఫోన్ లైన్లో ఒక 1 or 2 minutes చెప్పడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఒక మెయిల్ పెట్టండి, దాన్ని బట్టి బాలగారితో రిప్లై ఇప్పిద్దాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ మరొక కాల్ ఉన్నారు, అడగండి శ్రీనివాస్ గారు. సార్ లాంగ్ టర్మ్ కోసం కాఫీ డే షేర్ కొనుక్కోవచ్చండి. కాఫీ డే తర్వాత ఈ బాలకృష్ణ పేపర్స్ కూడా ఏదేదో పొద్దార్ గ్రూప్ ఉన్నది బాగుండదు అంటున్నారు, తీసుకోవచ్చా? బాలకృష్ణ పేపర్స్ రెండు వస్తాయి. కాఫీ డే అండ్ బాలకృష్ణ రెండు సెలక్షన్ ఆఫ్ స్టాక్స్. ఒకటి కాఫీ డే అయితే వద్దని చెప్తానండి. కాఫీ డే మెయిన్ చూసుకుంటే కొంచెం లాస్లో ఉంది కంపెనీకి. ఫ్రాంచైజీ సిస్టంలో వీళ్ళు ఇంతకుముందు బాగానే రన్ చేసేవాళ్ళు, అయితే కాంపిటీషన్ కారణంగా దీంట్లో బాగా హెవీ కాంపిటీషన్ అనేది లాస్ట్ 2-3 ఏళ్ళలో మనకి రావడం చూసాము. అంటే ఈ ఫ్రాంచైజీ కాఫీ డే టైప్ చాలా కంపెనీస్ వచ్చాయి. అయితే కాఫీ డే రిజల్ట్ పరంగా కూడా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. ఈవెన్ ఐపీఓనే ఎక్స్పెన్సివ్, తర్వాత అక్కడి నుంచి స్టాక్ ఏమాత్రం రికవరీ లేకుండా ఉంది. ఫండమెంటల్స్ అంత గొప్పగా లేవు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు అవాయిడ్ చేయమని చెప్తానండి కాఫీ డేని. ఇన్వెస్ట్మెంట్కి అటు షార్ట్ టర్మ్కి అటు లాంగ్ టర్మ్ కూడా వద్దని చెప్తాను. ఇప్పట్లో మళ్ళీ స్టాక్లు అంటే లిక్విడిటీ బాగుంటే స్టాక్లు బాగా పెరగచ్చు, కొంచెం ఈ లెవెల్స్ నుంచి పెరగచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్కి అది అడ్వైజబుల్ కాదండి. తర్వాత బాలకృష్ణ పేపర్ మిల్స్, ఓకేనండి, బాలకృష్ణ పేపర్ మిల్స్ లాస్లో ఉన్న కంపెనీ ఇది. కాబట్టి పేపర్ ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే మీరు దీనికన్నా మీరు వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. రెండు కూడా మీ స్టాక్ సెలెక్షన్ అంత గొప్పగా లేదు, వీటికన్నా బెటర్ స్టాక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వేరే వాటికి వెళ్ళమని చెప్తానండి. అనంతపురం నుంచి కుమార్ మరొక కాలర్, అడగండి కుమార్. ఆత్మ మైక్రోవేవ్ ప్లస్ మేఘమణి ఆర్గానిక్స్ 1 ఇయర్ కోసం తీసుకోవచ్చు సార్ ఈ రేట్లో? ఆస్ట్రా మైక్రో అండ్ మేఘమణి ఆర్గానిక్స్. ఆస్ట్రా మైక్రోలో పెద్దగా మొమెంటం ఉండే ఇదైతే కనిపించట్లేదు. ఒక రేంజ్ బోన్లో కొన్ని సంవత్సరాల నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి అక్కడక్కడ కొట్టుమిట్టాడుతున్న స్టాక్ ఇది. 1 ఇయర్ టైం హోరిజన్కి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా ఆస్ట్రా మైక్రో అండ్ మేఘమణి ఆర్గానిక్స్? ఆస్ట్రా మైక్రో ప్రస్తుతానికి అవాయిడ్ చేయటం మంచిదండి, ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా బాగా ఒక సబ్డ్యూడ్ ట్రెండ్, 160 నుంచి 100 రూపాయల వరకు పట్టం మనం చూసాము. కానీ అంత క్రితం చూస్తే కనుక ఆస్ట్రా మైక్రోవేవ్ లాంగ్ టర్మ్లో లాస్ట్ 2-3 ఇయర్స్గా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. 20 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ప్రాఫిట్స్ బాగా టర్న్ అరౌండ్ అవుతుంది Q1 Q2లో అన్న ఉద్దేశంతో ప్రకటన చూసాము. అలాగే మొన్న Q2 Q3 కూడా రిజల్ట్స్ బాగానే రావడం మనం చూస్తాము. కాకపోతే స్టాక్ ఆల్రెడీ బాగా రన్అప్ వచ్చేసింది, ఈ ప్రాఫిట్స్ వస్తాయన్న యాంటిసిపేషన్ తోటి వాల్యుయేషన్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా కొంచెం స్లైట్లీ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి పాజిటివ్ న్యూస్ అంతా కూడా రిఫ్లెక్ట్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి నా ఉద్దేశం అవాయిడ్ చేయడం మంచిది ఆస్ట్రా మైక్రోవేవ్.
అలాగే మేఘమణి ఆర్గానిక్స్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఓవరాల్గా ఫండమెంటల్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ మనకి ఇంచుమించు 5-10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఈ స్టాక్ బాగా పెరగటం మనం చూసాము. పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం స్లైట్గా ఒక కరెక్షన్ ట్రెండ్లో చాలా మిడ్ క్యాప్ స్టాక్స్ ఈ లాస్ట్ 1 మంత్లో చూస్తే కనుక పట్టం అని చూసాము. మొన్న Q3 రిజల్ట్ చూస్తే కనుక అంత అసంజనికంగా రాలేదు, పైగా Q2 బాగా స్ట్రాంగ్గా వచ్చింది కాబట్టి దాని తగ్గ అప్ ట్రెండ్ కూడా రాయిపోవడం జరిగాం చూసాం. సో ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. కడప నుంచి వేణు మరి కాలర్. నమస్కారం చెప్పండి. షార్ట్ టర్మ్ వ్యూ అయితే వద్దని చెప్తానండి. మీరు ఎగ్జిట్ ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత బెటర్. ఇది ఇంకా కొంత వీక్నెస్ అనేది మనకి 500 చేంజ్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఏమాత్రం రికవరీ లేని కరెక్షన్ చూసాము. సో ఇటువంటి రికవరీ లేని కరెక్షన్స్ వచ్చినప్పుడు స్టాక్లో పెద్దగా పెరిగే అవకాశాలు కూడా లేవండి. కాబట్టి అంటే మరీ లాంగ్ టర్మ్ ఉంటే మీ రేటు వచ్చి అక్కడి నుంచి కొంచెం పెరగచ్చేమో, ఈవెన్ అది వస్తుందని కూడా చెప్పలేము. ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి, అంటే గొప్పగా ఏం లేవు. మార్జిన్స్ మాత్రం బాగా డిప్ వచ్చింది డిసెంబర్ క్వార్టర్, తర్వాత దాని ముందు క్వార్టర్ కూడా చూసుకుంటే మార్జిన్స్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు. NIT టెక్నాలజీస్ని వద్దని చెప్తానండి. ఈవెన్ సాఫ్ట్వేర్ వాటికి కూడా అంత బులిష్ అయితే లేదు నేను. కాబట్టి మీరు ఆల్రెడీ కొంచెం లాస్లో ఉన్నారు కాబట్టి లాస్ని కట్ చేసేసుకుని ర్యాలీస్లో ఈ స్టాక్ని కొన్ని రోజులు ఒక ఫ్యూ వీక్స్ మీరు ఆగి 420 పైన సస్టైన్ కాగలిగితే 440-444 దాకా రావచ్చు, క్లోజర్గా మీ లెవెల్ రావచ్చు, ఎగ్జిట్ కమని చెప్తాను. మెయిల్స్ ఉన్నాయి. సందీప్ మెయిల్ చేశారు, IDFC బ్యాంక్ మన దివాళీ రికమెండేషన్ టైంలో తీసుకున్నారు, అక్కడి నుంచి 18% దాకా లాస్లో ఉన్నారట, హోల్డర్ ఎగ్జిట్ ఐడిఎఫ్సి బ్యాంక్ అంత క్రితం చూస్తే కనుక 45 రూపాయల నుంచి 80 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్ అండి. 80 రూపాయల నుంచి మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం 20 రూపాయలు కూడా కరెక్షన్ రావడం మనం చూస్తాము. ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ కొంచెం అనుకున్న దానికనే కొంచెం బాగా స్ట్రాంగర్ కరెక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాకే. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా తక్కువగా రావడము మార్కెట్ ఎక్స్పెక్టేషన్తో పోలిస్తే కనుక బాగా అండర్ పెర్ఫామ్ చేసిన రిజల్ట్స్ కూడా. సో దాంతో ఈ స్టాక్ కూడా కొంచెం హై లెవెల్ నుంచి బాగా బీట్ అండ్ డౌన్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి టెక్నికల్గా 60-55 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీయే. ఓవరాల్గా ఈ సెగ్మెంట్ కూడా బాగా చేస్తుంది కాబట్టి కొంచెం ఓపికగా వెయిట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. నరసింహారావు ఏం చేశారు, సింఫనీ ఆర్ బ్లూ స్టార్, ఈ 2 స్టాక్స్లో లాంగ్ టర్మ్ నుంచి ఏ స్టాక్ పిక్ చేసుకోవచ్చు? సింఫనీ హాస్ గివెన్ మచ్ మోర్ రిటర్న్స్ దాన్ బ్లూ స్టార్ ఇట్ సీమ్స్, ఎందుకంటే ఏసీ సెగ్మెంట్లో బ్లూ స్టార్ కంటే కొద్దిగా మిడిల్ క్లాస్ రేంజ్లో కూలర్స్ సెగ్మెంట్లో సింఫనీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, సింఫనీ ఆర్ బ్లూ స్టార్? సింఫనీ అనే బై చేయమంటానండి, ఎందుకంటే ఆల్రెడీ బాగా పెరిగింది, అయినా కూడా సింఫనీనే వైపు వెళ్ళమంటాను. ఎందుకంటే మీకు రెండింటిని కూడా ఫైనాన్షియల్స్ కానీ కంపేర్ చేసుకుంటే మీకు సింఫనీ చాలా స్ట్రాంగ్ ఉంది. మార్జిన్స్ కూడా వీళ్ళు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ మార్జిన్స్ వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ సెగ్మెంట్లో, ఈ వైట్ గూడ్స్ సెగ్మెంట్లో సింఫనీకున్న మార్జిన్స్ అంటే అటు టాప్ లైన్ గ్రోత్ పరంగా అంటే చాలా తక్కువ, అంటే వాల్యూమ్స్ పరంగా చూసుకుంటే తక్కువ, బట్ మార్జిన్స్ అనేది చాలా స్ట్రాంగ్ మార్జిన్స్ ఎంజాయ్ చేస్తున్న కంపెనీ. కాబట్టి మీరు సింఫనీ వైపు వెళ్ళండి, ఎవ్రీ కరెక్షన్స్లోనూ కూడా బై చేయండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం 1440-1460 ఆ లెవెల్ కూడా కట్ అయ్యి 1600 వైపు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో పెరిగే అవకాశాలు కనపడుతున్నాయండి. శ్రీనివాసరావు సార్, NCL ఇండస్ట్రీస్ NCL ఇండస్ట్రీస్ ఎలా ఉంది అండ్ KCP షుగర్స్ కన్సాలిడేషన్ ఫేజ్లో కొనసాగుతుంది, ఈ 2 స్టాక్స్ని ఎలా తీసుకోవచ్చా, NCL ఇండస్ట్రీస్ అండ్ KCP షుగర్స్? NCL ఇండస్ట్రీస్ బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో రావడం మనం చూస్తాము. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం బాగా స్ట్రాంగ్గా కూడా రావడం మనం చూస్తాము. పెర్ఫార్మెన్స్ కూడా బాగా స్ట్రాంగ్గానే ఉండడం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ప్రస్తుతం ఆగే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే 170-180 రూపాయల దగ్గర కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ చూపిస్తుంది. ఈ స్టాక్ మనం లాంగ్ టర్మ్ లాస్ట్ 1-2 ఇయర్స్గా చూస్తే కనుక 20 రూపాయల నుంచి పెరిగిన స్టాక్. కాకపోతే ఓవరాల్గా సిమెంట్ సెగ్మెంట్ బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. మొన్న రీసెంట్గా వచ్చిన వార్త ప్రకారం కూడా
సిమెంట్ ప్రైసెస్ కూడా ఫర్దర్గా ఫర్మ్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా రావడం మనం చూస్తున్నాం. సో దాంతో వరల్డ్ సెక్టర్ అంతా కూడా కొంచెం బియాంటిగా కనిపిస్తుంది. అలాగే కేసీపీ కూడా చూస్తే కనుక కేసీపీ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. ఈ స్టాక్ 20 రూపీస్ నుంచి 115 రూపాయల వరకు బాగా పెరిగిన స్టాక్. సో సిమెంట్ కూడా ఇంకా స్టడీగానే కనిపిస్తుంది. మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా సిమెంట్లో కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ సెగ్మెంట్లో ఉన్న ఈ సిమెంట్ ప్రైసెస్ హైక్ వల్ల. కాకపోతే ఈ రెండు స్టాక్స్ ఈ రెండు లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం హై లెవెల్లో కాస్ట్ చేసుకుంటాడు. డెల్టా కార్ప్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 13-14% ఆఫ్ జంప్ డెల్టా కార్ప్ రావడం చూస్తున్నాం. 173 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. డిమానిటైజేషన్ టైంలో బిలో 100 వచ్చినప్పుడు అందరూ ఫీల్ అయ్యారు ఈ స్టాక్ ఇంకా ఆర్ ఈ కంపెనీ రియల్ ఎస్టేట్లో ఉంది అండ్ ఈ బిజినెస్లో ఉంది కాబట్టి మోస్ట్లీ ఇంకా రివైవ్ అయ్యే ఛాన్సెస్ డెల్టా కార్ప్లో ఉండకపోవచ్చు అని చెప్పి ఫండమెంటల్ ఇంకా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫీల్ అయ్యారు. బట్ అందుకు భిన్నంగా డెల్టా కార్ప్ ప్రవర్తించింది. డిమాండేషన్ ఇంపాక్ట్ ఏమాత్రం కంపెనీ మీద కనిపించలేదు. అండ్ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవచ్చు, అటు ఈ గ్యాంబ్లింగ్ క్యాసినోస్లో ఉన్న ఈ బిజినెస్లో కావచ్చు. బట్ 70% ఆఫ్ రిటర్న్ వెరీ షార్ట్ టైంలో, నవంబర్ డిసెంబర్ టైంలో జస్ట్ మనకు 3-4 మంత్స్లోనే 75% ఆఫ్ రిటర్న్ డెల్టా కార్ప్ ఇచ్చింది. స్టిల్ ఇంకా ఇందులో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియదు. బట్ రాకేష్ వల్ల ఆ టైంలో 100 రూపీస్ ఆర్ 110 రూపీస్ రేంజ్లో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి స్టాక్లో హ్యూజ్ జంప్ రావడం చూస్తున్నాం. మూర్తి మెయిల్ చేశారు. ఎంఫసిస్ 80 షేర్స్ ఉన్నాయి 400 రూపీస్లో. ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా ఎంఫసిస్? ఎంఫసిస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. 500 రూపాయల నుంచి 620 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఎంఫసిస్ మటుకు బాగా స్థిరంగానే కనిపిస్తోంది. కొంచెం కంపారిటివ్గా వీళ్ళ పియర్స్తో పోలిస్తే కనుక కొంచెం అట్ పర్ఫామ్ చేసిన స్టాకే అనుకోవచ్చు. మొన్న Q3 రిజల్ట్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా అంత ఆశాజనకంగా రానప్పటికీ, బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో చూస్తే కనుక ఫైనాన్షియల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్గా 600-620 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మే జూన్లో అక్కడ ఒక టాప్ ఏర్పడి కరెక్షన్ రావడం చూస్తున్నాము. కరెక్ట్గా ఆ లెవెల్ని ఇంకోసారి రీటెస్ట్ చేయడం అనేది చూస్తున్నాం. ఒకవేళ 600-620 పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈ కరెక్షన్లో ఎంఫసిస్ ఇంకా న్యూ హైస్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మటుకు హోల్డ్ చేయండి. శివ్ కౌశిక్ మెయిల్ చేశారు. ఎల్ఎన్టీ ఫినాన్స్ 89లో తీసుకున్నారు 400, అండ్ నందన్ డేని 126లో తీసుకున్నారు. 2 ఇయర్స్ పాటు హోల్డ్ చేయగలరు, ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? ఇప్పుడు నందన్ డేని హోల్డ్ చేసుకోవచ్చు అండి ఇటు, ఎందుకంటే ఇది రీసెంట్గా బాగా కరెక్ట్ అయ్యిందండి హై నుంచి. ఓవరాల్గా ఈ సెక్టర్లో టెక్స్టైల్ దాంట్లో మిగతా అదర్ స్టాక్స్ పర్వాలేదు అనిపించినా కూడా ఇది బాగా వన్ సైడ్ కరెక్షన్లో ఉంది, రికవరీ లేదు. మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది ఇది మెయిన్ రిజల్ట్ బాగాలేక ఈ స్టాక్లో మనకి కరెక్షన్ చూసాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు అంటే ఇమీడియట్గా అయితే పెరగదండి, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయండి. ఒకవేళ నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగాలేకపోతే మాత్రం నందన్ డెనిమ్ నుంచి మీరు ఎగ్జిట్ కమ్మంటాను. ఫ్యూ అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఆగి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని హోల్డ్ చేయాలా లేదా అని అప్పుడు డిసైడ్ చేసుకోమని చెప్తారండి. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్స్ స్టిల్ కాస్త వీక్గానే కనిపిస్తుంది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఇవాళ 8930 ఆర్ 8933 నిఫ్టీలో ఆ లోయర్ లెవెల్స్ నుంచి 20 పాయింట్స్ దాకా రికవర్ అయింది. స్టిల్ 13 పాయింట్స్ డౌన్తో 8952 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. అండ్ 25 పాయింట్స్ డౌన్తో 29,023-25 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ కొనసాగుతుంది. ఎనీ కీ లెవెల్ టు వాచ్ సుందరగా? ఒకవేళ ఇవాళ 8950 పైన కనుక సస్టైన్ అవుతే మేబీ మనకి కాస్త ఇక్కడ సెటిల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంట్రాడే అయితే మటుకు 8960 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓపెనింగ్లో అక్కడ కొంచెం ఒక రియాక్షన్ చూసాము. అలాగే ఇంట్రాడే సపోర్ట్ 8930 దగ్గర కనిపిస్తుంది. అంటే హైకి లోకి ఈ రెసిస్టెన్స్ లెవెల్కి జస్ట్ ఒక 10-15 పాయింట్స్ చేరువులో ఈ ఎక్స్ట్రీమ్లీ ఒక నేరో బ్యాండ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో అన్లెస్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతే తప్ప కానీ మనకి టెక్నికల్గా ఒక ఫ్రెష్ కన్ఫర్మేషన్ అనేది ఉండదు. కాకపోతే మనకి నెక్స్ట్ వీక్ మేజర్ ఈవెంట్స్ లైనప్ అయి ఉన్నాయి కాబట్టి అప్పటివరకు కొంచెం ఇండస్ట్రీస్గానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మేజర్ ఈవెంట్స్ అనేది పొలిటికల్గా ఇండియాలో ఉన్న పొలిటికల్ సంబంధించింది కానీ లేదంటే కనుక US ఫెడ్ రిజర్వ్ గురించి కానీ మనకి మేజర్ ఈవెంట్ దీని మీద మనం ఒక పర్టికులర్గా మనం అనలైజ్ చేయలేము. అది ఆ రిజల్ట్ వచ్చేంత వరకు మనకి తెలియదు ఎలా ఉంటుందని.
సో అది చూస్తే కానీ మనకి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చెప్పలేము. ఓకే, మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఫర్ ద రిమైనింగ్ వన్ అవర్ ట్రేడింగ్ టైం? రికవరీ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఆల్మోస్ట్ గెయిన్స్ అన్ని అంటే ఐ మీన్ మనకి ఎంత నష్టాల్లో ఉన్నది చాలా వరకు గెయిన్స్లోకి వచ్చే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేము. అంటే యూరోప్ మార్కెట్స్ కూడా పర్లేదు, ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ట్రై చేయగలిగితే ఎల్ఎన్టి ఒకటి కొంచెం రిస్కీ ట్రేడర్స్ 1480 వాళ్ళు ఎక్కడ అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఎఫ్ అండ్ ఓలో 15-20 వైపు వెళ్ళొచ్చు. కాబట్టి 1-2 రోజుల కోసం రేపేలని కోసమే దాన్ని బై చేయమంటాను. ఏదైనా కూడా మార్కెట్స్ ఎక్కువగా ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ.